నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. తెలుగు సినిమాల్లో సినిమా సక్సెస్ అయిందా లేదా అనేది విజయవాడలో వచ్చిన కలెక్షన్లను బట్టి ఒకప్పుడు చూసుకునేవారు. చాలా కాలం క్రితం మాట ఇది. రాజకీయాలు కూడా అదే. అయితే మనం సినిమా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విజయవాడలో ఉండే థియేటర్స్కి, విజయవాడలో ఉండే ప్రేక్షకులకి అంత ప్రాధాన్యత సినిమాకి సంబంధించి. సినిమా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కొన్ని కొన్ని థియేటర్లకి చాలా ప్రత్యేకమైన చరిత్ర ఇప్పటికీ ఉంది. అది ఆ సినిమా థియేటర్లు ఆడకపోయినప్పటికీ సినిమాలు అందులో ప్రధానంగా చెప్పుకునేది దుర్గా కళామందిరం. దుర్గా కళామందిరం పేరు చెప్పగానే విజయవాడ ప్రేక్షకులందరూ విజయవాడ సినిమాలతో కనెక్ట్ అయిపోతారు. ప్రతి సంవత్సరం విజయవాడ పాతాళ భైరవి, మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, పెళ్లి చేసుడు, అప్పు చేసి పప్పుకుడు ఇలాంటి సినిమాలు వరుస పెట్టి ఆడేవి అప్పుడు. అయితే అప్పట్లో లైన్లో నించుని టికెట్లు తీసుకునే రోజులవి. స్కూల్లో చదువుకునే పిల్లలకి ఆదివారం మాత్రమే ఆ సినిమాకి వెళ్ళడానికి కుదిరేది. అలా మాయాబజార్ సినిమాకి లైన్లో నిలబడి చాలాసార్లు టికెట్లు దొరక్క వెనక్కి వచ్చిన అనుభవాలు విజయవాడలో చాలామందికి ఉంటాయి. అందులో మేము కూడా అలాంటి వాళ్ళమే. టికెట్లు దొరక్క వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి ఇట్లాగా. ఆ దుర్గా కళామందిరం వైభవానికి సంబంధించి రాజేంద్ర ప్రసాద్ గారితో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. దుర్గా కళామందిరం అంటే చాలా స్పెషల్స్, అవి మీ నోటి నుంచే చెప్పిస్తాం ఎలాగోను. మొట్టమొదట అసలు ఆ థియేటర్ని ప్రారంభించింది ఎప్పుడండి? అది 1930స్లో దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు, ఫ్రీడమ్ ఫైటర్, ఆయన పేరు వెళ్ళనొట్టి అందరూ తెలిసి, ఆంధ్రపత్రిక కూడా, ఆయన ఒక నాటక సమాజం కింద థియేటర్ని దుర్గా మహల్ అని కట్టాడు, తీసాడు, చేశాడు ఆయన. కాలక్రమేణా పార్టీస్కి వచ్చేటప్పటికి థియేటర్గా మార్చారు ఆయన. అప్పుడు దాన్ని దుర్గా కళామందిరం మొత్తం కోస్తా, మొత్తం ఏపీలో సెకండ్ థియేటర్. మొట్టమొదటిది రాజమండ్రి ఎక్కడో మారుతి థియేటర్ విజయవాడ. విజయవాడదే, వన్ టౌన్ లో హిస్టరీలో రికార్డెడ్ మారుతి థియేటర్ వన్ టౌన్, పోతిని శ్రీనివాసరావు గారు వాళ్ళది. సెకండ్ థియేటర్ ఇది. అయితే థియేటర్గా నాటక సమాజం థియేటర్ అది, ఇది ముందు రావచ్చు. సినిమా థియేటర్గా సెకండ్. అది కాలక్రమేణా అట్లా అట్లా వేసుకుంటా ఏదో మూకీలు టాకీలు అన్ని పిక్చర్లు అయిపోయినాయి. 50స్కి వచ్చేటప్పటికి మా విజయ పిక్చర్స్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది. ఇది శివలంక శంభు ప్రసాద్ గారు, ఆయన నాగేశ్వరరావు, ఆయన మాకు చేసే ఇచ్చారు. అంతా మేమే చూసుకునేవాళ్ళం థియేటర్. 2005 వరకు మా కిందే ఉండేది థియేటర్. వాళ్ళు ఏమేమి దీన్ని బట్టి మేమే చేసి, మధ్యలో ఏదో గొడవలు వచ్చి కూలిపోయినా మేమే కన్స్ట్రక్ట్ చేసుకున్నాం ఆ థియేటర్ని. మా సంస్థ అంటే విజయ పిక్చర్స్. 1951లో ఇటు పాతాళ భైరవతో స్టార్ట్ చేసాం. విజయ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది గొంతకల్లో బ్రాంచ్ ఆఫీస్తో మొత్తం స్టార్ట్ చేసాం. ఇక్కడ విజయవాడ హెడ్ ఆఫీస్ పాతాళ భైరవతో రిలీజ్ చేసాం మేము. సరే, అందరికీ తెలిసిందే అది 200 రోజులు ఆడిన పిక్చర్. ఇక అది రికార్డ్ రామారావు గారి చరిస్మా అంతా మార్చేసిన సినిమా అది. అవునండి. విజయనాగిరెడ్డి గారు తీశారు, కేవి రెడ్డి గారు డైరెక్షన్. తర్వాత పెళ్లి చేసి చూడు, అది సూపర్ డూపర్ హిట్, పెద్ద హిట్. ఆ తర్వాత చంద్రహారం ఏదో యావరేజ్, తర్వాత అప్పు చేసి పప్పుడు, మాయాబజారు, అవన్నీ పెద్ద పెద్ద మన ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ సినిమాలు. ఇప్పటికీ కూడా అవే. ఇప్పటికీ మాయాబజారు, పాతాళ భైరవి, గుండమ్మ కథ అంటే విజయ సంస్థ అంటారు. అంటే నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు, మేము డిస్ట్రిబ్యూటర్. వాళ్ళ సినిమాలన్నీ మేమే చేసాం. ఇంకెవరు బయటకు వెళ్ళే పనే లేదు. మీరే మొత్తం అది పాడేసుకున్నారు, పాట పాడేశారు. అదే అట్లాంటి అనుబంధం మాకు, నా విజయ సంస్థకి మాకు. అంటే మీరు థియేటర్ తీసుకున్నాక మొట్టమొదటి, అంటే మీరు డిస్ట్రిబ్యూషన్స్ అవి తీసుకున్నాక దుర్గా కళామందిరంలో వచ్చిన మొట్టమొదటి సినిమా పాతాళ భైరవేనండి? పాతాళ భైరవి మొదటిది కాదు, కానీ ఏదో చిన్న చిన్న సినిమాలు మామూలు పండుగ అండి. పాతాళ భైరవి టర్నింగ్ ఇక అక్కడి నుంచి దాని పేరు. కానీ మొదట్లో దాన్ని యాక్చువల్గా అయితే మామూలు రిక్షా వాళ్ళు వీళ్ళంతా కూడా నాగేశ్వరరావు హాల్ అనేవాడు దాన్ని. ఎందుకని అలా? నాగేశ్వరరావు పంతులు గారి హాల్ కాబట్టి ఆయన పేరు మీద అలా అన్నారు. కాలక్రమేణా అది పోయింది అనుకోండి, ఆయన కూడా చనిపోయినాక ఇక అది లేదు అనుకోండి. దుర్గా కళామందిరం, ఆ తర్వాత NTR హాలు. మీకు ఓనర్షిప్ ఎప్పుడు లేదు. విజయవాడదనే ఒక దుర్గా, అది కాదు అక్కడ, అదే రామారావు గారి హాల్ అనేది వచ్చేసింది కాలక్రమేణా. సరే, అన్నీ రామారావు గారి సినిమాలు మేము
ఆ తర్వాత రామారావు గారి సినిమాలన్నీ మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. అంటే ఆయన సక్సెస్ చూసి మీరే తీసుకున్నారు? మళ్ళీ ఆయన ఏదో మొదట్లో 2-3 సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్ పెట్టారు, కాలక్రమేణ కొన్ని కారణాల వల్ల తీసేశారు ఆయన. ఎన్ఏటి అని ఏదో పెట్టారు, అంతా ఇక అక్కడి నుంచి మాకే డిస్ట్రిబ్యూషన్ అంతా. ఆయన ఏది అమ్ముకోలేదు, అంతా మాకే ఇచ్చేవాడు. విజయ నాగిరెడ్డి గారు ఆ పెద్ద సంస్థలు మొత్తం ఇండస్ట్రీలో పెద్ద సంస్థలు రెండు మాకే ఉండేవి. ఏవిఎంఓ మాకే ఉండేవాళ్ళు, ఏవిఎంఓ డివిఎస్ రాజు గారు, విఠలాచార్య గారు మొదట్లో వేరే వాళ్ళకి ఇచ్చారు, తర్వాత ఆయన కూడా మా దగ్గరికి వచ్చారు. రామానాయుడు వీళ్ళంతా పెద్ద పెద్ద మేము నంబర్ ఆఫ్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం కాదు, లిమిటెడ్గా చేసేవాళ్ళం. మంచి పెద్ద సంస్థలతోనే మేము పెట్టుకునేవాళ్ళం. ఫస్ట్ సినిమా చూసేవారా మీరు డిస్ట్రిబ్యూషన్ తీసుకునే ముందర? వెళ్ళినప్పుడు ఎంతవరకు అయితే సినిమా అంతవరకు చూపించేవాళ్ళు. దాని రష్ అనేవాళ్ళు ఆ రోజుల్లో, రష్ అయి చూపించేవాళ్ళు. మేము జనరల్గా విజయ పిక్చర్స్ వాళ్ళం, మాకున్న ప్రొడ్యూసర్లు వాటి వలన ప్రతి దాంట్లోనే మేము ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళం కాదు. ప్రొడ్యూసర్స్ దాంట్లో వాళ్ళకి కావాల్సిన ఇచ్చేవాళ్ళు, మేము వెళ్ళినప్పుడు చూసేవాళ్ళు, ఎప్పుడు రిలీజ్గా అనేది వాళ్ళు మాతో కన్సల్ట్ చేసి అది మాకు అప్ చెప్పేసేవాళ్ళు. ఇక మా ఇష్టం వచ్చినట్టు మేము చేసేవాళ్ళం. అంతా మాకు చివరి దాకా వాళ్ళంతా మా వెనక నిలబడిన వాళ్ళే, ముఖ్యంగా విజయ సంస్థ నాగిరెడ్డి గారు వాళ్ళు, తర్వాత రామారావు గారు, తర్వాత ఇక మేము ఇంక చెప్పేది ఏమన్నా. ఆయన ఎక్కడ కొంచెం విజయవాడ వచ్చాడంటే మా గెస్ట్ హౌస్, విజయ పిక్చర్స్ గెస్ట్ హౌస్లోనే ఉండేవాడు. ఇంకెక్కడ అసలు ఏనాడు ఒక్కసారి బయట అనేది ఆయన నెల ఉండాలి, ఒక 5 నిమిషాలు కూడా. ఇక్కడికి వచ్చి ఆయన కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటకు వెళ్ళేవాడు. అది మీతో అలాగే ఆ సినిమాల ద్వారా అలా అనుబంధం ఏర్పడిపోయింది. విజయ పిక్చర్స్ గెస్ట్ హౌస్ ఉండేది, ఆయన కోసం ఇది కట్టాం మేము. అట్లా వచ్చి ఆయన అట్లా ఉండేవాడు. తర్వాత ఆయన సినిమాలు చాలా సినిమాలు మేమే రిలీజ్ చేసాం. ఉమ్మడి కుటుంబం కానీ, తర్వాత కోడలిద్దిలి కాపురం, బ్రహ్మం గారి చరిత్ర, డివిఎస్ కర్ణ, అదే దానవీర స్వరకర్ణ కానీ, చివరి విశ్వామిత్ర ఆఖరి సినిమా విశ్వామిత్ర మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. గొంతకల్లు అవన్నీ ఎలా కొన్ని ఆటలు వెళ్ళినా కానీ మొత్తం మేమే రిలీజ్ చేసాం. నైజాం మాత్రం వేరే ఉండేది అనుకోండి, నైజాంలో మాకు వేరే డిస్ట్రిబ్యూషన్ ఉండేది. రామానాయుడు గారు మేము కలిసి అది వేరే పెట్టాం అనుకోండి. విజయ సురేష్ అని అది దీనికి సంబంధం లేదు, ఎంటైర్లీ డిఫరెంట్. అది అయితే ఇప్పుడు ఇక్కడ దుర్గా కళామందిరంలో ఒక స్పెషల్ ఇక్కడ అంటే, విజయవాడలో పాతగా సినిమాలు చూసిన వాళ్ళందరికీ కూడా థియేటర్ తెలుసు. మీరు అన్నట్టు అది నాటకానికి ఉపయోగించారు కాబట్టి సైడ్ సీట్స్ ఉండేవి, సైడ్ బాల్కనీస్ అనేవాళ్ళం, సైడ్ బాల్కనీస్. దాంతోపాటు ఇంకో స్పెషల్ బాల్కనీలో మీకు కపుల్ సీట్స్ ఆ రోజుల్లోనే పెట్టారు. కపుల్ సీట్స్ ఇద్దరిద్దరు కూర్చుని సోఫాస్ లాగా, సోఫాల్లాగా ఉంటాయి. అవి మీరు వచ్చాక చేసిన మార్పులు? మేము వచ్చినా కొంచెం మార్పేది, ఎందుకంటే అంత అప్పుడు ఏ థియేటర్లోని కపుల్ సీట్స్ ఎక్కడ మాకు తెలిసినంత మటుకు లేదు. అది లేవు, అసలు లేవు. ఫ్యామిలీస్ వెళ్ళారనుకోండి కంఫర్ట్గా కూర్చుంటానికి వీలుగా వాళ్ళకి ఒక్క దుర్గా కళామందిరం అట్లా ఉంటుంది. పిల్లలు హాయిగా ఒళ్ళో పడుకోబెట్టుకోవచ్చు, ఖాళీ ఉంటే పిల్లలు అట్లా పడుకో అట్లా ఉండేవి, అట్లా పడుకోబెట్టుకో. అవును, అట్లా చేసేవాళ్ళు. అది ఎలా మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? ఏ థియేటర్లో లేని ఇందులో మీరు ఎలా చేయగలిగారు? అది అసలు యాక్చువల్గా విజయ పిక్చర్స్ అనేది చెరుకూరు పూర్ణచంద్రరావు గారు, సూర్యరెడ్డి వెంకటరామయ్య గారు అంటే మా ఫాదరు, అది విజయ పిక్చర్స్ స్టార్ట్ చేశారండి 1950లో. ఆ తర్వాత ఈ థియేటర్ దానికి ఎందుకు వచ్చింది అనుకోండి, అట్లాగే పాతాళ భైరవి విజయ నాగిరెడ్డి గారు ఇక మాతో అనుబంధం అట్లా ఏర్పడింది. అట్లా రావటమే కానీ మేము ఎట్లా వచ్చింది అనేది నేను చెప్పలేదు. మొదట్లో 10 ఇయర్స్ నాతో నాకు సంబంధం లేదు. మా ఫాదరు అదే పూర్ణచంద్రరావు గారు ఫాదరు వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేశారు. మా బ్రదర్ వెంకటరత్నం గారు, పూర్ణచంద్రరావు గారు అబ్బాయి, భాస్కర్ రావు గారు, హరనాథ్ బాబు, మేమంతా చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఇక సైడ్ ఉండేవాళ్ళు, చివరి దాకా మేమే చూసాం. అంటే మీ హ్యాండ్ ఓవర్కి వచ్చేసరికి సీట్స్ అట్లా ఉన్నాయి, అంతే. మేము మాకు వచ్చేటప్పటికే అట్లా ఉంది కరెక్ట్గా. మేము చూసే నాటికి అట్లా సోఫాల్లాగా అట్లా ఉండే, ఎక్కడ విజయవాడలో ఉండేవి కాదు, అసలు ఎక్కడ లేదు. అంటే విజయవాడలోనే కదా బయట కూడా ఎక్కడ చూసిన ఇది లేదు. అలాగే ఇంకో స్పెషాలిటీ కూడా దానికి, సీలింగ్ ఫ్యాన్స్కి కూడా మీరు ఫ్రేమ్స్ లాగా పెట్టారు. సీలింగ్ ఫ్యాన్ ఓపెన్గా ఉండదు ఆ థియేటర్లో, ఆ పైన అంతా ఏదో మెష్లా అల్లినట్టుగా ఉండేది. అది అది ఒక కారణం ఏంటంటే బాల్కనీలో కొంచెం బాగా 6 ఫీట్ పైన ఉండాలి, చెయ్యి పిల్లలు ఏమైనా గబాలని ఎట్లా అంటారు ఎత్తుకున్నాడు పిల్లలు ఇవన్నీ అని దానికోసం ప్రొటెక్షన్ కోసం పెట్టాము ఇవన్నీ. అది మీ హయాంలోకి వచ్చాక? మా హయాంలో పెట్టి మీకు వచ్చాకనే. ఏదో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగలేదు అనుకోండి భయపడి మేమే చేసాం ముందు జాగ్రత్తగా. అంటే మీరు ప్రేక్షకుల కంఫర్ట్ని చూసి, కంఫర్టే మెయిన్ చూసేవాళ్ళం.
సినిమాలు ఏదో వచ్చింది చేసింది రిలీజ్ చేసాం మనకు రూపాయి రాలేదు అనేది కూడా ఉండేది కాదు. ఒక ప్రెస్టేజ్గా ఆయన దగ్గర నుంచి మేము ఎట్లా తీసుకున్నామో నాగేశ్వరరావు పంతులు గారు శివలంక శంభు ప్రసాద్ గారు అదే స్టాండర్డ్స్లో చక్కగా ఆ పేరు అట్లా నిలబెడదామనే ప్రయత్నమే కానీ రూపాయి కోసం మేము ఎప్పుడు థియేటర్ నడపలేదు. అసలు మాకున్న 55 సంవత్సరాల చరిత్రలో మేము ఎప్పుడూ కూడా ఆ ప్రెస్టేజ్ అట్లాగే నిలబెట్టాం. రామారావు గారి సినిమాలు ఉన్నా ఎవరున్నా అట్లాగే ఆడి చేసేవాళ్ళం మేము. కమర్షియల్ అవుట్లుక్ అనేది తక్కువ మాకు థియేటర్ మీద కంఫర్ట్. మీకు లేకపోయినా నిండిపోతూ ఉండేది హాల్, ఎప్పుడు నిండుతూనే ఉండేది. ఇవ్వండి కొన్ని కొన్ని సినిమాలకి రాత్రి 1 o'clock సెకండ్ షో అయిపోగానే క్యూలో నుంచుండే. అవును, రిలీజ్ అనుకోండి రేపు సినిమా, మీ సెకండ్ షో అయిపోగానే అసలు జనం ఉండేవాళ్ళు అక్కడే క్యూలో. క్యూలో నుంచుంటే వాళ్ళు మామూలు మార్నింగ్ వాళ్ళు వచ్చే మామూలుగా అయితే 10 o'clock బుకింగ్ ఓపెన్ అయ్యి, అవును సరే ఇంతమంది ఎక్కువ నుంచున్నారని కొంచెం 1 గంట 2 గంటల ముందు ఓపెన్ చేసేవాళ్ళు. చేసి సినిమా మామూలు టైంకి వేసేవాళ్ళం. అంత ఇబ్బంది పడ పోలీసులు పెట్టేవాళ్ళం, చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆయన సినిమా రిలీజ్ అంటే, ఎన్టీ రామారావు గారి సినిమా అంటే. అంతే, ఆ గేట్లు పట్టుకుని వేలాడుతూనే ఉండేవారు, పడదోకోవడం కానీ నిద్రాహారాలు ఏమీ లేవు. ఒకటి మీద ఒకటి దూకుతూ క్యూలోకి వెళ్ళేసరికల్లా మెడల్ నుంచి దూకేస్తూ ఉండేవాళ్ళు. ఒకటి చూపిస్తారు మీకు సేమ్ దుర్గా కళమందిర్ అట్లా జరిగేది మాకు. అవును, ఇక్కడ క్యూ మొదలు పెడితే న్యూ ఇండియా హోటల్ దాకా కాకపోయినా కొంత దూరం వరకు ఆ క్యూ ఉండేది. నించునేవారు, అలా టికెట్లు దొరకవని తెలిసినా నిలబడేవారు. అంత వెనకాల వాళ్ళకి టికెట్లు దొరికే అవకాశం లేదు, కానీ నించుని పోయేవారు ఎక్కడైనా దొరకపోతుందా అని. ఈ మార్నింగ్ మార్నింగ్ షో దొరకపోతే మ్యాట్నీకి తీసుకుని వెళ్ళిపోదాం అనే లెక్కలో కూడా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఫస్ట్లో నెంబర్ సిస్టమ్ లేదు, ఎవరు ముందర కొనుక్కుంటే వాళ్ళు వెళ్ళి కూర్చోవలసింది అప్పుడంతా. మీరు చెప్పింది కరెక్ట్, నెంబర్ సిస్టమ్ ఉండేది కాదు. నెంబర్ సిస్టమ్ ఉంటే ఇన్ అడ్వాన్స్ ఇచ్చేసేవాళ్ళం. అది కాలక్రమేణా తర్వాత చివరి రోజుల్లో జరిగింది, తర్వాత మార్పులు లేండవని. ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్ దాకా వచ్చింది ఇప్పుడు వేరు, కానీ అప్పటి అనుభవాలు వేరు అందరికీ కూడా. అంటే ఒక సినిమా అంటే ఎంత క్రేజ్గా వెళ్ళేవాళ్ళు అనే అనుభవాలు ఆ రోజుల్లో వేరు. ఆయన సినిమాలు సపోజ్ మేము ఆయన 300 సినిమాలు పైన చేశాడండి, దాదాపు 30% మేమే రిలీజ్ చేసి ఉంటాం ఆయన సినిమాలు. 35-33 కానీ 35 మధ్యలో 100 డేస్ అండి కళా ఒక్క దుర్గా కళామందిర్లో ఆయన సినిమాలు, ఆయన హీరోగా వేసిన సినిమాలు. బహుశా ప్రపంచ చరిత్రలో ఏ థియేటర్కి అట్లాంటి క్రెడిట్ లేదు. లేదు, 100 రోజులు ఆడిన ఒకే హీరో అన్ని 100 డేస్ ఆడి అన్ని ఒకే థియేటర్లో. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పారు పాతాళ భైరవి నుంచి మారింది మొత్తం అంతా అన్నారు, ఆ 200 డేస్ ఫంక్షన్ సెలబ్రేట్ చేశారు అప్పుడు ఇక్కడ కొన్ని చేసాం. అప్పుడు ఎట్లా థియేటర్లో చేశారు? ఇప్పుడైతే అందరూ థియేటర్లోకి వస్తున్నారు. మేమైతే ఇక్కడ థియేటర్లో చేసేవాళ్ళం. ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ ఏదన్నా ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా వస్తే ఎక్కడన్నా హోటల్లో పెట్టి కొద్ది మందిని పిలిచి మన జర్నలిస్టులని వాళ్ళని పిలిచి కొన్ని పెట్టేవాళ్ళం, కానీ 100 డేస్ మాత్రం అక్కడే పెట్టేవాళ్ళం. పబ్లిక్ ఫంక్షన్ అది, పబ్లిక్ ఫంక్షన్ ముందు ఇన్విటేషన్స్ ఇచ్చేవాళ్ళం, ఫాలోడ్ బై లంచ్. ఇవన్నీ మామూలుగానే చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం. అందుకే నాగిరెడ్డి గారు వాళ్ళు అంత ఆ స్టాండర్డ్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకే పెద్ద అమ్మహుడు ఆయన. ఇప్పటికి కూడా వాళ్ళ పేరు దాటి ఎవరి పేర్లు చెప్పలేకపోతున్నాం కదా, విజయ ప్రొడక్షన్స్ ఆ సినిమాలు ఆ పేర్లు, కేవీ రెడ్డి గారి దగ్గర ఆగిపోతున్నాం ఇప్పటికి. కేవీ రెడ్డి, నాగిరెడ్డి, చక్రపాణి అంటే అది మన ఇండస్ట్రీలో గర్వించదగ్గ సినిమాలు తీశారండి వాళ్ళు. అవును, అలా కలిసింది అందరికీ కూడా. అప్పటి సినిమాలు డైరెక్టరు, డైలాగ్ రైటరు, ఘంటసాల గారి పాటలు అన్ని కూడా కలవడం. తర్వాత రామారావు గారి సినిమాలు అంతా హేమహేమీలు, కామేశ్వరరావు గారు, జూనియర్ సముద్రాల గారు, అంత వీళ్ళు ఇది ఒక యూనిట్. పింగళి గారు, పింగళి గారి మెయిన్గా అన్ని సినిమాలకి ఎక్కువ రాసిన ఆయన. పింగళి నాగేంద్రరావు గారేమో విజయాలో ఉండేవాడు అనుకోండి, సముద్రాల గారేమో రామారావు గారి దగ్గర. అవును, రామారావు గారితో ఉండేవారు. అంటే మీ దగ్గర కూడా విజయ వాళ్ళ పిక్చర్సే ఎక్కువ వచ్చాయి కదా, పింగళి గారి పాటలు మాటలతోటి మొత్తం అలరించేవారు అందరినీ, అన్నీ కలిసేవి అక్కడ. ఇప్పుడు మీకు తెలుసు ఫస్ట్ డే అంటే అప్పట్లో ఉందా లేదా నాకు ఐడియా లేదు, తర్వాత వచ్చిన తర్వాత హీరో ఎంట్రీ అవుతుండగానే ఈ ఆడియన్స్ అందరూ పువ్వులు విసరడం, డబ్బులు విసరడం, అది పాతాళ భైరవి నాటికే ఉంది. పాతాళ భైరవి నాటికే స్టార్ట్ అయిందండి అది. అది అప్పుడు పావల అంటే చాలా ఎక్కువ, ఆ రోజు చాలా ఎక్కువ మనకు అప్పుడు పావలాలే ఎక్కువ, రూపాయి అనేది చాలా అమ్మో అది పావలాలు అర్థలో టికెట్ 90 పైసలు అప్పుడు అవి విసురుతూ ఉండేవాళ్ళు అండి ఎప్పటికప్పుడు. ఇక మరి ఆ క్రేజ్ ఏంటో అది ఏంటో మాకేం అర్థమయ్యేది కాదు. సో దుర్గా కళామందిరం అంటేనే రామారావు గారి సినిమాలు, ఆ క్రేజ్ అది వేరు అనుకోండి. మీరు అన్నట్టుగా రామారావు గారి థియేటర్ అనుకునేవారు, అనుకునేవాళ్ళు
మా చిన్నప్పుడు నాగేశ్వరరావు గారి థియేటర్ అనేవాళ్ళు. అదే ముందర ఆయన పేరుతో అన్నారు కదా, ఆయన పేరు ఉండేది. కాలక్రమేణ ఆ ఇద్దరి పేర్లు, ఇప్పుడు సినిమా వాళ్ళ కూడా ఆ రెండు పేర్లు నిలిచాయి. ఆ నాగేశ్వరరావు గారు కాకపోయినా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు అనుకుని ఉండొచ్చు, కానీ కాదు. నా దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులు గారు పేరే చెప్పుకునేవాళ్ళు. రిక్షా బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ రిక్షా ఎక్కి నాగేశ్వరరావు హాల్కు పోనివ్వనేవాళ్ళు. అంటే ఇక్కడికి తీసుకొచ్చేసేవారు. అట్లాగే ఉండి. ఇప్పుడు ఎవరన్నా పల్లెటూరు నుంచి వచ్చినా నాగేశ్వరరావు హాల్ గారి హాల్కి వెళ్ళమనేవాళ్ళు. దుర్గా కళామందిరం అనేది ఎర్లీ డేస్లో అంత పాపులర్ కాదు, కాలక్రమేణా అది తర్వాత రామారావు గారి థియేటర్ చేశారు. అభిమానులకి వీరాభిమానం వస్తే ఏది ఆపలేము. ఒక్కొక్కసారి ఆవేశం వస్తే సీట్లు చించేస్తారు, తెర కూడా చించేస్తారు. అలా జరిగాయా మీకు? మాకు జరిగి పోలీసులు పిలిచేవాళ్ళం. కంట్రోల్ తప్పేది కొన్నిసార్లు, కొన్ని కారణాల వల్ల కొన్ని ఎక్స్ట్రా. ఆ రోజుల్లో ఇంత స్ట్రిక్ట్గా సీట్ల ప్రకారం ఇస్తేనేమో ఆడియన్స్ అభిమానులతో మాకు ఇబ్బందులు వచ్చాయి. ఎక్స్ట్రా సీట్లు ఆ రోజుల్లో ఇంత స్ట్రిక్ట్గా ఉండేది కాదు. మొదట్లో బిగినింగ్లో బాగా ఇచ్చేసేవాడు. టికెట్లు ఒక కొంచెం హాల్ సగం నిండినాక సినిమా థియేటర్ వేసేసేవాడు. అప్పుడు తగాదాలు ఉండేవి కాదు. వీళ్ళంతా వచ్చి కూర్చున్నాక సీట్ దొరకకపోతే తగాదా పెట్టుకునేవాళ్ళు. సినిమా ఆడుతూ అంటే కదా, అది చూసుకుంటూ కూర్చొని ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోయేవాళ్ళు. అందుకని అట్లా చేసేవాళ్ళు. కొన్ని థియేటర్లో వాళ్ళు చేసే టెక్నిక్స్ అవన్నీ. అలాగే నేను నాకు గుర్తున్నంత వరకు పున్నమునాగు సినిమా ఈ థియేటర్లోనే రిలీజ్ అయిందని గుర్తు. నాకు జై హిందులో చేసాం, మాదే డిస్ట్రిబ్యూషన్. ఓకే, నేను అదే నేను పొరపాటు. కానీ ఫంక్షన్, డిన్నర్, లంచ్ అంతా మేమే చేసాం. ఛాంబర్లో, ఫిల్మ్ ఛాంబర్లో చేసాం. ఆ ఫంక్షన్ కూడా మేమే చేసాం, ఆర్గనైజ్ చేసాం. ఏవిఎం వాడుతుంది. అవును, ఏవిఎం వాడుతుంది. ఏవిఎం వాడుతుంది. జై హిందులో వేసినట్టు నాకు గుర్తు. ఓకే, అవ్వచ్చు, నాకు జ్ఞాపకం లేదు. ఆ ఫంక్షన్ అంతా మేమే ఆర్గనైజ్ చేసాం. అక్కడ చేసి లంచ్ ఏమో ఇక్కడ ఆర్గనైజ్ చేసాం. తర్వాత మీకు తెలిసినాక జీవన జ్యోతి ఇవన్నీ దుర్గా కళామందిర్లో చేసాం మేము. డివిఎస్ రాజు గారి సినిమా. అవునండి, అవును, కరెక్ట్. అది విశ్వనాథ్ గారి డైరెక్షన్. అవును, అప్పట్లో చాలా హిట్ కదా ఆ సినిమా. బాగా అభిప్రాయం అన్నది అవార్డులు రావడం అంతాను చాలా పెద్ద హిట్. అందుకే బాగా చాలా గ్రాండ్గా చేసాం. అవును, అది చాలా గ్రాండ్గా చేశారు అప్పుడు, గుర్తుంది. అయితే పున్నమునాగు నాకు గుర్తున్నంత వరకు అది పాము సినిమా అవడంతో పిల్లలందరూ కాళ్ళు పైకి పెట్టి కూర్చుని పాము వస్తున్న అనుభూతి చెందారు చాలా చాలా మంది. అంటే ప్రత్యక్షంగా నేను చూసి ప్రత్యక్షమైందని రకరకాలుగా రూమర్స్ కూడా వచ్చాయండి. చిన్నపిల్లలైతే అమ్మ ఒళ్ళే ఎక్కేసి కూర్చున్నారు పాము వస్తుంది, భయపడ్డారు. అయితే దుర్గా కళామందిరానికి సంబంధించి ఒక చిన్న గ్రీవెన్స్ ఉండేది అప్పట్లో, స్తంభాలు అడ్డం వచ్చేవి. అది ఎప్పుడైనా ఎవరైనా మీ నోటీస్కి తీసుకొచ్చారా? అది ఎక్కడ ఉండేదంటే బాల్కనీ కింద, మిగతా అంతా ఉండదు. మిగతా కాదు, వెనకాల కొందరికి అడ్డం వచ్చేది బాల్కనీ కింద. అవి వచ్చాయి. అది మేము టికెట్లు ఇచ్చేటప్పుడే, అంటే ఓల్డ్ థియేటర్ అవడంతో మేము స్తంభాలు తీసేసి ఇవన్నీ కుదరదు. ఆ ప్రయత్నం చేయలేం మేము. చెప్పాలి స్తంభం అడ్డం వస్తుందని చెప్పేవాళ్ళం అంతవరకే. ఈవెన్ బాల్కనీ సైడ్ బాల్కనీస్ సైడ్ బాల్కనీస్ కూడా చివరి ముందుకు వెళ్ళినా కొంత ఇబ్బందిగా ఉండేది. సైడ్ నుంచి చూడవలసి వచ్చేది, ఒక కట్ అవుట ఏదో ఉండేది, కొంచెం ఇట్లా చూడాల్సి వచ్చేది. సైడ్ బాల్కనీ సైడ్ బాల్కనీ మా వాళ్ళ చేత గట్టిగా చెప్పించేవాడు, బుకింగ్ వాళ్ళ చేత. ఇష్టం ఆడు ఎవరు వెనక్కి వెళ్ళేవాడు కదా, అయితే అదో సరదా అక్కడి నుంచి చూడడం కూడా. మళ్ళీ వెనక్కి వెళ్ళేవాడు కదా ఎవడను, ఇక ఆ టికెట్లు తీసుకుని. మీరు చెప్పింది కరెక్టే, స్తంభాలు కొంచెం ఆ ప్రాబ్లం ఉందో నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నెంబర్ లేనప్పుడు స్తంభం రాకుండా జాగ్రత్త పడి కూర్చునేవారు, కూర్చునేవాళ్ళు. నెంబరింగ్ వచ్చాక ఎక్కడిస్తే అక్కడ కూర్చోవాలి, ఇంకా అప్పుడు తిట్టుకుంటూ వచ్చినాక. మీరు చెప్పిన పాయింట్ మాకు గుర్తుండి మేము చెప్పించేవాడు బుకింగ్లో, స్తంభం కొంచెం అడ్డొస్తుంది మీరు అది ఇష్టపడితే తీసుకోండి అంటే. ఎవరో ఆగేవాళ్ళు కదా, తీసుకునేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు.